ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా మూడో ప్యాకేజీని ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. వ్యాపారం, మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమలపై వరాలు కురిపించారు. ఇక దుబాయ్ నుంచి మంగళూరు వచ్చిన వారిలో కరోనా బయటపడడంతో అందరినీ క్వారంటైన్ చేశారు. వీరితో పాటు టాప్ నేషనల్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ స్పెషల్ ప్యాకేజీలో భాగంగా మూడో విడత వరాలు కురిపించింది కేంద్రం. లక్ష కోట్ల రూపాయలతో రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దీని ద్వారా వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేస్తామన్నారు ఆర్థిక మంత్రి. పశు సంవర్ధనానికి 15,000 కోట్లను కేటాయించింది కేంద్రం. ఈ శాఖలో ఇన్ఫ్రా కోసం నిధులు ఖర్చు చేస్తామన్నారు. పశువుల రోగ నియంత్రణ కోసం మరో 13,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు నిర్మల తెలిపారు. లాక్డౌన్ లో నష్టపోయిన పాడి రైతుల్ని ఆదుకుంటామన్నారు. మత్స్య పరిశ్రమకు 20,000 కోట్లను ప్రకటించారు నిర్మల. ప్రధానమంత్రి మత్స్య సంపాదన యోజన కింద ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నారు. ఆక్వా కల్చర్, ఇన్లాండ్ ఫిషరీస్ కోసం 11,000 కోట్లు, ఫిషింగ్ హార్బర్స్, కోల్డ్ చైన్ కోసం 9,000 కోట్లు కేటాయించనున్నారు. మైక్రో ఫుడ్ యూనిట్లకు 10,000 కోట్లను కేటాయించారు. దీని ద్వారా లోకల్ ఫుడ్ కి అంతర్జాతీయ బ్రాండింగ్ చేసుకునే ప్రోత్సాహం ఇస్తారు. దాదాపు 2 లక్షల మైక్రో ఫుడ్ యూనిట్లను ఈ నగదును ఉపయోగించనున్నారు. హెర్బల్ ప్రొడక్ట్స్ కు 4,000 కోట్లు, తేనె ఉత్పత్తికి 500 కోట్లు ప్రకటించారు. కోవిడ్-19 సంక్షోభ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ భారత్ కు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భారత్లోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి $1 బిలియన్ సాయం చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ పథకానికి ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు లభించాయి. తమిళనాడులో మద్యం అమ్మకాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది. అవసరమైతే మద్యాన్ని హోమ్ డెలివరీ చేయాలని సూచించింది. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని జనం చాలా ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు. రామ్నగర్లో అమ్మవారి జాతరకు వందలాది మంది హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక రోజులోనే దాదాపు 4,000 కేసులు నమోదు కావడంతో 82,000 మార్కును దాటాయి. నేడో రేపు చైనాను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరణాల సంఖ్య 2,600 దాటింది. తమిళనాడులో 24 గంటల్లో 60 మందికి పైగా మరణించారు. ఢిల్లీలో లిక్కర్ షాపులు తెరవడంపై పిటిషన్ వేసినందుకు ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రఫేల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత్ చేరుకోబోతున్నాయి. కోయంబేడు మార్కెట్లో భారీగా శానిటైజేషన్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు టాప్ మెట్రో న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. మద్యం షాపులు తెరవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అంతేకాకుండా పిటిషనర్పై 1,00,000 రూపాయల జరిమానా విధించింది. మద్యం షాపులు కరోనా వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయన్నారు పిటిషనర్ గౌతమ్ సింగ్. ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత వాయుసేన మరింత పటిష్టం కానుంది. 4 రాఫెల్ యుద్ధ విమానాలు వాయుసేన అమ్ముల పొదిలో చేరనున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధ విమానాలు భారత్ చేరుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇవి జూలై నెల చివరి నాటికి భారత్ చేతికి దక్కనున్నాయి. లాక్డౌన్తో గత నెలలో దాదాపు 84% భారతీయ కుటుంబాలు దెబ్బతిన్నాయి. రాబడి గణనీయంగా పడిపోయినట్టు తెలుస్తోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ ఈ అధ్యయనం చేసింది. ఏప్రిల్లో దేశవ్యాప్తంగా 5,800 కుటుంబాల నుంచి సేకరించింది వివరాలు వెల్లడించింది. తమిళనాడు చెన్నై దగ్గరలో ఉన్న కోయంబేడు మార్కెట్పై ప్రభుత్వం దృష్టి సారించింది. కోయంబేడు కేంద్రంగా కరోనా కేసులు భారీగా వ్యాప్తి చెందడంతో మార్కెట్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. వ్యక్తిగత దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మడ్గావ్ స్టేషన్లో ఢిల్లీ తిరువనంతపురం రైలును ఆపొద్దని రైల్వే శాఖ కోరారు. గోవా సీఎం వందే భారత్ మిషన్లో భాగంగా విమానాలు, రైళ్లలో రాష్ట్రానికి చెందిన వారు 14 రోజుల క్వారంటైన్కు వెళ్లాల్సిందన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ మహమ్మారిని అద్భుతంగా కట్టడి చేసింది గోవా. మే 17 తర్వాత లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది మహారాష్ట్ర. ముంబై సహా ఇతర ప్రధాన నగరాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో లాక్డౌన్ పొడిగిస్తామన్నారు మహారాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ కరోనా కట్టడికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
క్యాబిన్ క్రూ కోసం ఫేస్ షీల్డ్లు గౌన్లు మాస్కులతో కొత్త వస్త్రధారణ ఖరారు చేశారు కరోనా సోకకుండా విమాన సిబ్బంది సురక్షిత వస్త్రధారణ ఉండాలని ఇండిగో ఎయిర్ ఇండియా విస్తార ఎయిర్ ఏషియా విమానయాన సంస్థలు నిర్ణయించాయి సీఎం కేసీఆర్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు గోదావరిపై మరోసారి అధికారులతో భేటీ కాబోతున్నారు ఇక ఏపీలో రెండో విడత రైతు భరోసా నిధుల్ని విడుదల చేశారు హైదరాబాద్లో ఇరుక్కుపోయిన ఏపీ వాసుల కోసం ఆర్టీసీ 10 బస్సులు నడుపుతోంది వీటితో పాటు టాప్ లోకల్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం గోదావరి నదీ జలాల వినియోగంపై సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు ఈ నెల 17న సీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు వర్షాకాలంలో నీటి విడుదల రిజర్వాయర్లకు మళ్లింపుపై చర్చిస్తారు ఈ భేటీకి గోదావరి పరివాహక జిల్లాల మంత్రులు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు అన్నం పెట్టే రైతులకు ఎంత చేసినా తక్కువేనన్నారు సీఎం జగన్ తమ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఈ నెల 30న 10641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు రైతు భరోసా పథకం కింద రెండో విడత సాయాన్ని అందించారు మొత్తం 43 లక్షలకు పైగా రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు करोना वायरस विजृंभण नेपथ्य भारी विग्रह एर्पाटु गणेश उत्सव कमिटी विरमिंचुकुंदि ई नेल 18न निर्वहिंचाल्सिन कर्णपूज कार्यक्रमान्नि तक्कुव मंदितो निर्वहिस्तामनि प्रकटिंचिंदि अयिते सीएम केसीआर राष्ट्र पोलीस अधिकारुल अनुमति वच्चिन तर्वाते तुदि निर्णयं तीसुकुंटामन्नारु తెలంగాణలో కరోనాపై ఐసీఎంఆర్ సర్వే ప్రారంభమైంది తెలంగాణలో 3 జిల్లాలు 30 గ్రామాల్లో సిరం టెస్టులు నిర్వహించనున్నారు 3 రోజుల్లో సర్వే పూర్తి చేసి కేంద్రానికి నివేదిక సమర్పిస్తామన్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ హేమలత హైదరాబాద్ నుంచి ఏపీకి నడపాల్సిన బస్సుల్ని నిలిపివేశారు నగరంలో చిక్కుకుపోయిన ఏపీ ప్రజల కోసం 10 బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది కానీ సాంకేతిక సమస్యల కారణంగా బస్సులు నడపడం లేదని అధికారులు ప్రకటించారు ఎప్పుడు నడుపుతాం అనేది త్వరలో ప్రకటిస్తాం అన్నారు శ్రీవారి దర్శనాలకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే భక్తుల దర్శనాలకు అనుమతిస్తామన్నారు భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్లు లడ్డూ కౌంటర్లు తలనీనాలు సమర్పించే ప్రదేశాల్లో సర్కిళ్లు గీసి జాగ్రత్తలు తీసుకోనున్నారు కనీసం 3 అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడికి మాజీ అధ్యక్షుడికి ట్విట్టర్ లో కోల్డ్ వార్ జరిగింది సెజ్దరూర్ వరుస కూలీలపై మరోసారి ట్వీట్ చేశారు కరోనా సోకిన ఓ బాలుడు ఉత్సాహంతో డాన్సులు చేయడం వైరల్ గా మారింది ఇలాంటి టాప్ వైరల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం ట్రంప్ మరోసారి తనదైన ట్వీట్ తో ఒబామాను ఇరకాటంలో పెట్టారు ఒబామా గేట్ అంటూ హెల్త్ స్కామ్ గురించి ఆయన ట్వీట్ చేశారు సింగిల్ ట్వీట్ తో తన ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెడుతూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు ఒబామాపై అవినీతి ఆరోపణలు చేశారు ట్రంప్ ట్వీట్ కు బదులిస్తూ సింగిల్ సెంటెన్స్ తో పోటు పొడి చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఓట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు ఒబామా గేట్ అంటూ ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై ఓటింగ్ పెట్టి తేల్చాలని ఆయన అన్నారు పదే పదే విమర్శలు చేయడం తగదని డెమోక్రాట్స్ బదులిస్తున్నారు ఇవాంకా ట్రంప్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు రెండేళ్ల క్రితం ఇదే రోజు ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడ ఎంబసీని కూడా ప్రారంభించారు ఆ ఫోటోని షేర్ చేసిన ఇవాంకా ఇజ్రాయెల్లో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందంది వలస కార్మికులు ఆహారం కోసం పోట్లాడుకునే వీడియోని షేర్ చేశారు కాంగ్రెస్ ఎంపీ సిద్ధరూర్ ఆకాశమంత కలలు ఉన్న ఆహారం కోసం కొట్లాడుకోవడమే జరుగుతోందన్నారు పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు శశిధరూర్ వలస కూలీల వెతలు హృదయాల్ని కలిచివేస్తున్నాయి 11 ఏళ్ల బాలుడు వారణాసి నుంచి బీహార్కు రిక్షా తొక్కుతూ వెళ్లే దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు తన తల్లిదండ్రుల్ని రిక్షాలో ఎక్కించుకుని వెళ్తున్నాడు పొట్టకూటి కోసం తప్పదని బాలుడి తండ్రి చెప్పాడు కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ఓ బుడతడు చేసిన డాన్స్ నెటిజన్లను సంతోషంలో ముంచెత్తింది తనకు కరోనా ఉన్నా ఎలాంటి భయం లేకుండా డాన్సులు చేసిన వీడియో వైరల్ అయింది పంజాబ్లోని నౌన్షహార్ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ బాలుడు చికిత్స పొందుతున్నాడు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్ ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ట్వీట్ చేశారు చక్కని ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలి అన్న అంటూ ఆయన సందేశాన్ని పంచుకున్నారు
చెప్పిన దానికన్నా సీఎం జగన్ ఎక్కువ ఇస్తున్నారంట వైసీపీ ఎంపీ విజయసాయి ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రెండో విడత నిధుల్ని ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జగన్ మాటల్ని ఆయన ట్వీట్ చేశారు.